హలో అండి ఐమ్ డాక్టర్ హరికిరణ్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఈరోజు బట్టదలనేది చాలా కామన్ ప్రాబ్లము చాలామందిలో ఎర్లీ ఏజెస్లోనే బట్టతల స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇది గ్లోబల్ ట్రెండ్ ఇది సో ఈ ఎర్లీ ఏజింగ్లో రాలిపోవడం వల్ల చాలా పీపుల్ ఆర్ గెటింగ్ మల్టిపుల్ దాంతో చాలా ప్రాబ్లమ్స్ మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు యంగ్ యంగ్ బాయ్స్ అంతా కూడా సో దీనికి ఎట్లా ఉంటుంది ఈ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఎట్లా ఉంటుంది దీనికి వేరియస్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయనే దానికి మీకు చెప్తానండి మీకు ఈరోజు యూజువల్గా హెయిర్ లాస్ మొదలైనది ఫ్రంట్ స్టార్ట్ అవుతుంది యూజువల్గా పదహారు నుంచి పదిహేడు తర్వాత టీనేజ్ వెళ్ళిన తర్వాత స్లోగా హెయిర్ లైన్ అనేది రివర్స్ అంటే పైకి జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి అందరిలో జరుగుతుంది ఎవరికైతే జనటికల్గా ప్రీడిస్పోజిషన్ ఉందో అంటే వాళ్ళ ఫాదర్స్కి గ్రాండ్ ఫాదర్స్కి కానీ మేనమామలకు కానీ కనుక ఈ హెయిర్ లాస్ కనుక ఉంటే ఇది వీళ్ళలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది పదహారు నుంచి పదిహేడు టైం తో స్టార్ట్ అయ్యి స్లోగా లైన్ రిసీడ్ అవుతూ ఉంటుంది సో దీన్ని టెంపరల్ రిసెషన్ అంటాము సో ఇదొక ఈ షేప్లో లోపలికి వెళ్తూ ఉంటుంది సో జనరల్గా మిగతా హెయిర్ ఎంత బాగుంది ఓన్లీ ఇక్కడ వరకు పోతుంది దీన్ని మనము స్టేజింగ్స్ చేస్తాము స్టేజ్ వన్ టు స్టేజ్ సిక్స్ అనేది ఒక ఒక వన్ టు టూ ఇంచెస్ వరకు నార్మల్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మోర్ దెన్ కనుక జరిగితే దానికి కనుక మనకు ఒకసారి మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి స్టాప్ చేయడానికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా సెంటర్లో పోతుంది అంటే బ్యాక్ మాడు మీద కూడా ఇది కూడా ఓ షేప్లో హెయిర్ లాస్ ఉంటుంది ఇది ఈ ఓ షేప్లో హెయిర్ లాస్ ఇది కూడా ఖచ్చితంగా ఆండ్రోజెనిక్ అలోపీషియా అంటే ఈ జెనటికల్గా వచ్చే ఈ ఫ్యాక్టర్ వల్లనే వెళ్తుంది అది కూడా సో జనరలైజ్ హెయిర్ లాస్ అంటే మామూలుగా మొత్తం హెయిర్ లాస్ కనుక ఏంటి అది వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ ఫీవర్ వల్ల కానీ జరిగి ఉండొచ్చు బట్ ప్యాటర్న్ కానీ లాస్ అంటే ఈ స్పెసిఫిక్గా ఈ బ్యాక్ ఫ్రంట్లో అయ్యే లాసెస్ మాత్రము మోస్ట్లీ ఇది కండిషన్ని ఆండ్రోజెనిక్ ఎలోపిషియా అంటారు కామన్గా మనం బటుదల అంటాం దీన్ని సో ఈ పర్టికులర్ కండిషన్కి స్టేజ్ వన్ అండ్ టూలో అంటే ఇనిషియల్గా కొంచెం ప్యాచ్ కనుక పోయి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ లాస్ ఉంటే మనకు దీనికి మెడికల్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అడ్వాన్స్ లాసెస్ అంటే యూజువల్గా బాగా లాస్ అయ్యి ఎయిటీ పర్సెంట్ లాస్ కనుక ఉంటే దీన్ని మనము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే టెక్నిక్తోని మళ్ళీ దాన్ని కంప్లీట్గా నాచురల్గా వాళ్ళకి ఎట్లయితే ముందు ప్రీవియస్గా హెయిర్ ఉందో చూడటానికి అలాగే మనం మళ్ళీ హెయిర్ రెస్టరేషన్ చేయడం జరుగుతుంది సో మనం అనుకున్నట్టుగా ఈ ఫ్రంట్ సైడ్స్కి ప్లస్ బ్యాక్ ఓ షేప్లో హెయిర్ లాస్ కావడానికి మెయిన్గా ఒక హార్మోన్ అనేది రెస్పాన్సిబుల్గా ఉంటుంది దీనికి అది డైహైడ్రో టెస్టోస్టినాన్ అంటారు దీన్ని డిహెచ్టీ అంటాము మెడికల్ లాంగ్వేజ్లో సో ఇది టెస్టోస్టిరానికి యాక్టివ్ ఫామ్ సో మనకు బాడీలో టెస్టోస్టినాన్ అనేది సీరంలో ఉన్న టెస్టోస్టిరి స్లోగా దానికి డిహెచ్టీ కన్వర్షన్ అవుతుంది డిహెచ్టీ అనేది మనకి యాక్టివ్ ఫామ్ సో ఈ హెయిర్ ఫాలికిల్స్ ఎక్కడైతే జెనెటికల్గా ఈ హెయిర్ ఫాలికిల్స్ ఎక్కడ మనకు వీక్ ఉన్నాయో వాళ్ళలో ఈ డిహెచ్టీ వల్ల హెయిర్ ఫాలికల్ థిన్నింగ్ అయితే ఉంటుంది ఇది సో ఇది మెయిన్ రీజన్ ఫర్ ఆండ్రోజెనిక్ అలూపీషియా సో ట్రీట్మెంట్ అంతా కూడా మనం చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ నెక్స్ట్ హెయిర్ ఈ మెడికల్ పరంగా ఆపడం కూడా ఈ డిహెచ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా ఈ డిఎస్టీ బ్లాకర్స్ అంటాం వాటిని సో డిఎస్టీ బ్లాకర్స్ ఇచ్చినప్పుడు అది మినాక్షల్ రూపంలో కానీ ఆర్ ఫినాస్ట్రాడ్ అనే కామన్గా డ్రగ్ ఉంటుంది ఎఫ్డియాప్ డ్రగ్ ఈ రెండు మెడిసిన్స్ కూడా డిఎస్టీ బ్లాకర్స్ సో ఒక్కసారి కనుక మనం స్కాల్ప్లో ఆ డిఎస్టీని బ్లాక్ చేసినప్పుడు ఆ హెయిర్ థిన్నింగ్ మినేచరేషన్ అనే ప్రాసెస్ ఆగిపోతుంది దీనివల్ల మళ్ళీ ఏదైతే ఆ బడత బడతలు రావడొచ్చే ప్రాసెస్ని ఈ ఈ మెడిసిన్స్ వల్ల కొద్దిగా స్లో డౌన్ చేయగలుగుతాం కొన్ని రోజుల వరకు సో దానికి ఎంతవరకు అనేది టైం లిమిట్ అయి ఉండదు మనం ఈ మెడిసిన్స్ అనేది చాలా వరకు చాలా సేఫ్ మెడిసిన్స్ అవి వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మీ నాక్సిడెన్తోని సో మీరు సేఫ్గా కనుక మెడిసిన్ వాడితే ఈ బట్టదలని చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాము ఒకసారి కనుక ఎయిటీ పర్సెంట్ ప్లస్ నైంటీ పర్సెంట్ లాస్ అయ్యి హెయిర్ కనుక చాలా వీక్ అయిపోయి మినేచర్ అయిన తర్వాత ఈ మెడిసిన్ అంత యూజ్ ఉండదు వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మెథడ్ చేసి మళ్ళీ హెయిర్ రిస్టరేషన్ చేయడం జరగాలి